హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము డెసిషన్ ట్రీ లెర్నింగ్ ద బేసిక్ డెసిషన్ ట్రీ అల్గోరిథం చూసుకోబోతున్నాం. నేను ప్రీవియస్ వీడియోలో డెసిషన్ ట్రీ ఇంట్రొడక్షన్, డెసిషన్ ట్రీ రిప్రజెంటేషన్ అండ్ అప్రోప్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ డెసిషన్ ట్రీ లెర్నింగ్ చూసుకున్నాం కదా. సో అసలు ప్రాబ్లమ్స్కి డెసిషన్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్న దానికి అల్గోరిథం ఏంటో చూసుకుంటున్నాం. సో ద బేసిక్ అల్గోరిథం యూజ్డ్ ఇన్ డెసిషన్ ట్రీ ఇస్ నోన్ యాజ్ ద ID3. ఓకే, సో ఇది క్విన్లాన్ అయినా క్రియేట్ చేశారంట. సో ID3 అల్గోరిథం అంట డెసిషన్ ట్రీని బిల్డ్ చేయడానికి. సో ద ID3 అల్గోరిథం బిల్డ్స్ డెసిషన్ ట్రీస్ యూజింగ్ అ టాప్ డౌన్ గ్రీడీ అప్రోచ్. సో అది టాప్ డౌన్ అప్రోచ్ అండ్ గ్రీడీ అప్రోచ్ని యూజ్ చేస్తుందంట. సో ద బ్రీఫ్లీ ద స్టెప్స్ టు అల్గోరిథం ఆర్, సో అసలు స్టెప్స్, ఆ అల్గోరిథం స్టెప్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇవి. సో ఒకవేళ మీరు నా వీడియోస్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతూ వస్తే మీకు తెలుసు నేను నా నోట్స్ అంతా ఎగ్జామ్ ప్రకారంగా ప్రిపేర్ చేస్తానని. సో అందుకే నేను ఇదంతా రాశాను. సో అండ్ దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ ఓన్లీ థియరీ. మనము ఈ టాపిక్ సొల్యూషన్ చేస్తేనే అర్థమవుతుంది. నాకు కూడా నేను సమ్ చేస్తేనే నాకు క్లారిటీ వచ్చింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ 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 బిగ్ టాపిక్ టు కవర్. ఫస్ట్ ఏంటి, సెలెక్ట్ ద బెస్ట్ అట్రిబ్యూట్ ఏ. సో ఒక బెస్ట్ అట్రిబ్యూట్ని మనం సెలెక్ట్ చేయాలంట. నెక్స్ట్ అసైన్ ఏ యాజ్ ద డెసిషన్ అట్రిబ్యూట్, అంటే టెస్ట్ కేస్ ఫర్ ద నో. సో టెక్నికల్గా ఇక్కడ ఏమవుతుందంటే, సో ఫస్ట్ మనము ఒక రూట్ నోడ్ ఆల్రెడీ ఉంటుంది, ఆ రూట్ నోడ్ మన డేటా సెట్ని రిప్రజెంట్ చేసేది. ఓకే, సో రూట్ నోడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇది రూట్ నోడ్. సో మనము ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఒక్క అట్రిబ్యూట్ అన్నది సెలెక్ట్ అవుతుందన్నమాట. సో ఆ అట్రిబ్యూట్ని మనము సబ్గా చేస్తాం. ఓకే, సో ఏ అనే అట్రిబ్యూట్ మళ్ళీ దాంతో ఏమేమైతే ఉన్నాయో వాటిని మనము సబ్ ట్రీగా చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఒక బెస్ట్ అట్రిబ్యూట్ ఏ సెలెక్ట్ అవుతుంది, దాని తర్వాత నోడ్, ఫర్ ద నోడ్ అంటే ఫర్ ద రూట్ నోడ్ ఏ అసైన్ అవుతుందన్నమాట ఏ అట్రిబ్యూట్ని. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ క్రియేట్ అ న్యూ డిసెండెంట్ ఆఫ్ ద నోడ్. సో నేను ఇక్కడ ఆల్రెడీ చేశాను కదా. సో ఏకి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి అనుకోండి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏ అనేది కూడా ఒక యాక్చువల్గా అయితే ఇన్స్టెన్స్, లైక్ మన స్కైకి ఎలా అయితే కింద అట్రిబ్యూట్స్ ఉంటాయో, సో ఏ అన్నది ఇన్స్టెన్స్. కానీ ఈ టాపిక్లో అన్ని దగ్గర అట్రిబ్యూట్ అనే మెన్షన్ చేశారు. సో మనం అలానే మాట్లాడుకుందాం. సో అట్రిబ్యూట్లో ఎన్ని అయితే ఉన్నాయో వాటిని మనము సబ్ బ్రాంచెస్గా రాస్తామన్నమాట. ఓకే, సో ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఏ క్రియేట్ అ న్యూ డిసెండెంట్ ఆఫ్ ద నోడ్. ఓకే, నెక్స్ట్ సార్ట్ ద ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ టు అప్రోప్రియేట్ డిసెండెంట్ నోడ్ లీఫ్. సో లీఫ్ అంటే ఏంటిది, ఎక్కడైతే కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. సో దాని ఈ మొత్తం క్లాసిఫికేషన్ ఎలా చేయాలంటే ఫైనల్గా లీఫ్కి రీచ్ అవ్వాలి అది. ఇఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ క్లాసిఫైడ్ దెన్ స్టాప్. సో ఒకవేళ మొత్తం ఇంకా అయిపోయింది, పర్ఫెక్ట్గా క్లాసిఫై అయిపోతే స్టాప్ చేయండి. ఎల్స్ ఇటరేట్ ఓవర్ ద న్యూ లీఫ్ నోట్స్. సో లీఫ్ నోట్స్ ఏవైతే వచ్చాయో వాటికి మళ్ళీ ఇటరేట్ చేయండి అని చెప్తున్నారు. సో నాకు తెలుసు మీకు అన్నీ సగం సగం అర్థమవుతున్నాయని. ఇది మనం ఒక సమ్ సాల్వ్ చేస్తే కానీ అర్థం కాదు. సో ఇదంతా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ బేసిక్ ఐడియా ఇది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ID3 అల్గోరిథం అసలు ఏంటిదన్న చూద్దాం. ఇది జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద అల్గోరిథం. ఓకే, ఇట్ జస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద అల్గోరిథం. బ్రీఫ్లీ ద స్టెప్స్ టు ద అల్గోరిథం అని అంటే డిస్క్రిప్షన్ అంతే. కానీ యాక్చువల్ స్టెప్స్ ఏంటంటే, సో ఇది ఫస్ట్ ఏంటిది, క్యాలిక్యులేట్ ద ఎంట్రోపీ ఆఫ్ ఎవ్రీ అట్రిబ్యూట్ యూజింగ్ ద డేటా సెట్. సో మనకు ఒక డేటా ఇస్తారు, దానికి మనం ఎంట్రోపీ అన్నది ఫైండ్ చేయాలి. సో ఎంట్రోపీ ఫార్ములా ఏంటంటే ఎంట్రోపీ ఆఫ్ ఎస్ అంటే డేటా సెట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎల్ లాగ్ బేస్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎల్, వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎల్ ఇస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎస్ బిలాంగింగ్ టు ద క్లాస్ ఎల్. సో ఇదంతా మీకు క్లియర్ లేదని నాకు తెలుసు.
మీరు ఏం టెన్షన్ పడకండి, నేను మనం సమ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సో ప్లీజ్ జస్ట్ వినండి అంతే. మీరు సమ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియో చూస్తే మీకు క్లారిటీ అన్నది వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎగ్జామ్లో ఎలా రాయాలని. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ అ బేసిక్ ఐడియా ప్లీజ్ లిజన్. సో ఎంట్రోపీ ఇదన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంట, ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ గెయిన్. సో ఎంట్రోపీ ఫైండ్ చేసిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫైండ్ చేయాలి. ఓకే, సో ఎస్ అంటే ఏంటిది, మళ్ళీ డేటా సెట్, ద గివెన్ డేటా సెట్. సో ఇన్ఫర్మేషన్ గెయిన్కి ఇది ఫార్ములా, ఎంట్రోపీ ఆఫ్ ఎస్ అంటే ఏదైతే మనం ఇక్కడ ఫైండ్ చేసామో అది, మైనస్ సిగ్మా ఆఫ్ వి బిలాంగింగ్ టు ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, ఏ అంటే అట్రిబ్యూట్, అండ్ ఎస్ టు ద పవర్ వి, ఎస్ టు ఎస్ సబ్ పవర్ ఆఫ్ వి బై ఎస్, ఎంట్రోపీ ఆఫ్ ఎస్వి, వేర్ ఎస్వి ఇస్ ఈక్వల్ టు సబ్సెట్ ఆఫ్ ఎస్ ఫర్ విచ్ అట్రిబ్యూట్ ఏ హ్యాస్ వాల్యూ ఆఫ్ వి. SV is equal to number of elements in SV, S is equal to number of elements in S. And again, please don't get confused. Please, idantha just note chesukondi. Manam solve chesetappude meeku ardham avutundi. Okay. So, next entity. ఈ ఫస్ట్ ఎంట్రోపీ ఫైన్ చేయాలి, తర్వాత ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫైన్ చేయాలి, తర్వాత స్ప్లిట్ ద సెట్ ఇన్ టు సబ్సెట్స్ యూజింగ్ ద అట్రిబ్యూట్ ఫర్ విచ్ ఐజీ ఇస్ హై. సో మనం ఇన్ఫర్మేషన్ గెయిన్ అన్నిటికీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ గెయిన్ అయితే ఎక్కువ ఉంటుందో, ఎవరిదైతే హై ఉంటుందో, దాన్ని మనము నోడ్ లాగా తీసుకోవాలి. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా బెస్ట్ ఏ అని, బెస్ట్ అట్రిబ్యూట్ ఏని సెలెక్ట్ చేసినప్పుడు అని. సో ఆ బెస్ట్ అట్రిబ్యూట్ ఎలా సెలెక్ట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ గెయిన్ ఎక్కువ ఉంటే అక్కడ అది సెలెక్ట్ చేస్తాం. ఫోర్త్ ఏంటిది, సెలెక్ట్ చేసిన తర్వాత మనం దాని నుండి స్ప్లిట్ చేస్తాం నోడ్ని. సో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా ఏలో ఏవైతే ఉంటాయో అవి వస్తాయి కింద బ్రాంచెస్ కానీ. సో అది. అండ్ ఫోర్త్ ఇది, మేక్ అ డెసిషన్ ట్రీ నోడ్ కంటైనింగ్ దట్ అట్రిబ్యూట్స్. సో చెప్పాను కదా ఏలో ఏలో ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో, ఏలో ఎన్ని అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని మనం మెన్షన్ చేయాలి. ఫిఫ్త్ ఏంటిది, రికర్స్ ఆన్ సబ్సెట్స్ యూజింగ్ రిమైనింగ్ అట్రిబ్యూట్స్. సో ఇది ఒకటే అట్రిబ్యూట్కి కాదు, ఉన్న అన్ని అట్రిబ్యూట్స్కి యూజ్ చేయాలి. సో సేమ్ స్టెప్స్ని రికర్సివ్ అంటే మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ది ID3 అండ్ అల్గోరిథమ్ ఆఫ్ ID3. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీకు సగం సగమే అర్థమైందని, బికాజ్ మీరు ఎగ్జాంపుల్ చూస్తే అప్పుడే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ ఎన్ని పార్ట్స్ వస్తాయో నేను కూడా ప్రాపర్గా చెప్పలేను, చాలా అంటే చాలా పెద్ద సమ్మ. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఫినిష్ ఇట్ క్విక్లీ. సో ప్లీజ్ ఏది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అండ్ థ్యాంక్ యూ, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి.